వసు మాత్రం పేపర్లని చింపి ఎమ్మెల్యే మొహన కొట్టగానే ఎమ్మెల్యే ఒక్కసారిగా షాక్ అయిపోతారు పేపర్స్ని నా మీద నా మీద కొడతావా అని అంటూ ఉంటే అవును నీ అక్రమాలు నీ ఆగడాలు అన్నీ మట్టి కలుపుతాను ఏంటి ఏంటి నొన్నె ప్రభావాలకి లోను చేస్తావా వసుగారు నీ చేతి దెబ్బలు తినేదాకా కాస్త ఆతృతగా ఉన్నాడు నేను ఆయన పక్కన ఉన్నాను ఆయనకి ఏమీ కానివ్వను నేనుండగా నీ ప్రభోవాలకు నేను లొంగను అర్థమవుతుందా నా కుటుంబం అలాగే నేను కూడా అని కోపంగా చెప్పగానే చెంపతిప్ప తగిలితే నోరు మూసుకుని ఉంటాడేమో వసగరు నీ చేతి వంట చూడాలని ఉందేమో సార్ వేస్ట్గా ఎందుకు సార్ పరువు పోతుంది రేపు ఇయ్యే అని అంటూ నన్నే నన్నే అవమానిస్తావా చెప్తాను నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నాను ఆ అభి బయటికి రాకుండా నేను చేస్తాను అని అంటూ ఇక కోపంగా అక్కడి నుండి పదరాపి పద అని అంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏమండి మీరు ఎప్పుడు బయటికి వస్తారా అని ఎదురు చూస్తున్నానండి వసగరు మీరు బాధపడకండి కానీ మూడు రోజులు మీరు ఈ స్టేషన్లోనే ఉండాలి కదండి గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఎవరైనా ఉంటే చెప్పండి నేను బేల్ తీసుకుని వస్తాను ఎలాగో అలా బ్రతిమిలాడైనా ఏంటి ఇంకా వెళ్ళలేదా వెళ్ళండి అని కోపంగా అంటూ ఉంటే త్వరగా వెళ్ళమ్మా వెళ్ళవు అని అంటూ ఉంటే వెళ్తాను ఆ ఎమ్మెల్యే ఆగడాలు అడ్డుకట్ట వివరు వేస్తారు కూడా అర్థం కావట్లేదు అప్పగారు అని చెప్తూ ఉంటే ఇక అదే సమయానికి సార్ సార్ ఏంటి ఇదిగోండి సార్ బయట అనుమానాస్పదంగా ఇదిగో ఈ నాటు బాంబులను పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు సార్ ఎందుకో వీడిపై అనుమానం వచ్చింది సార్ అని అంటూ ఉంటే ఏమండి నేను వెళ్ళొస్తాను ఉండండి వసుగారు చెప్తున్నాను కదా ఉండండి అని ఏంటో అవి సైగ చేయగానే అప్పుడు వెంటనే ఏమైందండి చెప్తాను కదా అని ఈ విధంగా అంటూ అలా చూస్తూ ఉంటే ఏంటి నాటు బాంబులా ఏంట్రా ఏమనుకుంటున్నావు లేదు సార్ నిజం సార్ నాకేం తెలీదు నిజం చెప్తున్నాను సార్ అని అంటూ ఉంటే ఏంటి ముందు వాడిని సెల్లో వేయండి ఈ బాంబులు నుంచి సార్ గొయ్యి తీసి పాతి పెట్టు కానిస్టేబుల్ సరే సార్ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక అదే సమయానికి ఎక్స్ మినిస్టర్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఏంటి ఏమనుకుంటున్నారు సార్ నమస్తే సార్ అసలు నా మనిషిని మీరు సెల్లో వేసేంత గొప్ప వాళ్ళు అయిపోయారా ఏమనుకొని ఇదంతా చేశారు అది కాదు సార్ తను తప్పు చేశాడు సార్ అందుకే బెల్లో వేయాల్సి వచ్చింది కానీ తప్పు చేసినంత మాత్రాన బెల్లో వేస్తారా అసలు ఏం జరిగిందో ఆరాలు తీయాలి కదా ఏమనుకొని ఇదంతా చేస్తున్నారు అని కోపంగా అంటూ ఉంటే ఇదంతా ప్రతిపక్షాల కుట్రే కాబట్టి నా అనుచరులకు ఎలాంటి సంబంధం లేదు ముందు తీసేయండి అది కాదు సార్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఏంటి యూనిఫామ్లో ఉన్నామని నేనేం మాట్లాడకుండా ఉంటానని అనుకుంటున్నావా కానిస్టేబుల్స్తోనే మర్డర్ చేపిస్తాను ఎన్కౌంటర్ వద్దు సార్ వద్దు సెల్ ఓపెన్ చేయండి అని అనగానే వెంటనే తన మనిషిని విడుదల చేసి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అవి ప్లాన్ అంతా కూడా వసుకు చెప్తారు వసుగరు జాగ్రత్త ఆల్ ది బెస్ట్ సరే అండి అని అంటూ వసు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మరోవైపు నొన్నె నొన్నే కొట్టి కొట్టేంత పని చేస్తావా వసు అసలు చెప్తానే అని కోపంగా అంటూ ఉంటే సార్ వాళ్ళ కుటుంబాన్నే ఏం చేయలేకపోతున్నారు సార్ ఎందుకంటే ఆ అబీ కంటే ఇంకా డబల్ ఉంది సార్ అవునరా ఆ మొండే అనుకుంటే అంతకంటే మొండి ఈ వసుంధర ఉంది అవును మరి ఎలా సార్ కానీ మా వదిన మీతో అలా ప్రవర్తించిన తీరుకు నేను సారీ చెప్తున్నాను సార్ అని అఖిల్ అంటూ ఉంటే అవును మా అక్క తరపున నేను కూడా సారీ చెప్తున్నాను ఆ సారీలు ఎవడి కావాలి ముందు సంతకం సంతకం కావాలి సంతకం పిచ్చి మాత్రం ఈసారికి వదలట్లేదు అని పిఏ మనసులో అనుకుంటూ ఉండగా ఏదో ఒక ప్లాన్ వేయండి ప్లాన్ ఏం ప్లాన్ సార్ మీరే చెప్పండి అని అంటూ ఉంటే వెంటనే ఎమ్మెల్యే ఆలోచిస్తాడు ఏముంది మీ అత్తయ్య మామయ్యన చేత సంతకం పెట్టమని అడిగించండి అప్పుడు చచ్చుకుంటూ సంతకం పెడతాడు కదా ప్లేజర్ పెట్టండి లేదు సార్ మా అత్తయ్య ఒప్పుకుంటుందేమో కానీ మామయ్య మాత్రం మొండడు అస్సలు ఒప్పుకోడు ఏంటి వాళ్ళు నమ్ముతారు వయసు మీద ఉన్నాడు ఏముంది ఏ దిక్కు లేదు అని సెంటిమెంట్తో కొట్టండి ఖచ్చితంగా పెట్టమనే చెప్తాడు కాస్త రిస్క్ అవుతుంది కానీ సంతకం పెడతారు కదా కా మరి మా గురించి ఆలోచించారు ఏంటి అదే సార్ వీళ్ళ ఫారెన్ ట్రిప్ సార్ అని పిఏ అనగానే ఏముందమ్మా ఆ సంతకం పెట్టగానే మిమ్మల్ని ఫారెన్కి పంపించేస్తాను నాకు బాగా గుర్తుంది ముందు ఆ సంతకం పెట్టించే ప్రయత్నంలో ఉండండి వెళ్ళండి అని అనగానే వెంటనే పదహారిగా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం కానిస్టేబుల్ ఆ బాంబు సంచిని పాతిపెట్టడం కోసం తవ్వుతూ ఉంటాడు అదంతా కూడా పసువు చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆ బాంబు సంచిని అందులో పెట్టేసి కూడిపి అక్కడి నుండి కానిస్టేబుల్ వెళ్ళిపోగానే ఇక పసువు అక్కడికి వచ్చి ఆ సంచిని తీస్తూ ఉంటుంది ఇక ఎవరు చూడలేదు కదా అని ఆ బాంబు ఉన్న సంచిని త్వరగా తీసుకొని అక్కడి నుండి బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ సంచిని రాయుడు కారికి బస్సు పెడుతుంది ఇక ఏం తెలియనట్టు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ ఎవరమ్మా నువ్వు మీ అభిమానిని సార్ అవునా మీకు ఓటు వేశాను కానీ ఈసారి మీరు ఓడిపోయారు కదా సార్ అవునమ్మా ఏముంది మళ్ళీ ఆ తర్వాత అధికారంలోకి వస్తాను కదమ్మా సరే అమ్మా నేను వెళ్ళాలి మీటింగ్ ఉంది అని అంటూ వెళ్ళిపోగానే ఇక వెంటనే వసు ఫోన్ చేస్తుంది హలో సార్ ఎవరు చెప్పండి సార్ రాయుడు వెళ్తున్న కార్లో బాంబు ఉంది సార్ ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను సార్ చంపాలని చూస్తున్నారు సార్ వెంటనే మీరు అడ్డుకోండి అసలు ఎవరమ్మ అవన్నీ నేను తర్వాత చెప్తాను సార్ మీరు వెంటనే ఫోన్ చేసి మాట్లాడండి అని అంటూ వెంటనే వసు కాల్ని కట్ చేయగానే హలో హలో అనే విధంగా అంటూ ఉంటారు వెంటనే ఈ విషయం రాయుడు సార్కి చెప్పాలి అని అంటూ పెట్రోలింగ్ పోలీస్ ఫోన్ చేస్తూ ఉంటారు హలో హలో రాయుడు సార్ అని అంటూ ఉంటే సార్ మేం సార్ పెట్రోలియం పోలీస్ మీ ఏంటి పెట్రోల్ బంకా కాదు సార్ మీరు వెళ్తున్న కారులో బాంబు ఉంది సార్ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు వినిపించట్లేదయ్యా అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక వెంటనే ఆటో ఆటో అని అనగానే ఆటో ఆగుతుంది వసు వెంటనే అదిగో ఆ కార్ని ఫాలో చేస్తూ వెళ్ళండి అని అనగానే ఆ కార్ని ఫాలో చేస్తూ ఆటో వెళ్తూ ఉంటుంది రాయుడు వెనుక కార్లో పెట్రోలియం పోలీస్ జీప్ ఉంటుంది ఇక జీప్ వెనకాల వసు ఆటో ఉండటం జరుగుతుంది ఇక అలా ఇద్దరు కూడా రాయుడు కార్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు అదే సమయానికి రాయుడు కార్కి అడ్డంగా పోలీసు కారు వచ్చి ఆగగానే రాయుడు షాక్ అయిపోతాడు ఏంటి ఇందాకే విడిపించుకొని వచ్చాను మళ్ళీ అరెస్ట్ చేయడానికి వచ్చారా ఏంటి లేదు సార్ అరెస్ట్ చేయడానికి కాదు సార్ మరి ఏంటి అసలు మీ కారులో బాంబు ఉంది సార్ అని అనగానే ఏంటయ్యను వంటుంది అవును సార్ నిజం చెప్తున్నారు ఆ కారు నిజంగానే బాంబు ఉంది అని వసు అనగానే ఏంటమ్మా బాంబా అని ఏంటో వెంటనే రాయుడు గబగబా కార్ నుండి దిగుతూ ఉంటాడు ఆ బాంబు తీ తీయండి ఎక్కడ ఉందో వెతకండి వెనుకలే ఉంది అని అంటూ వెంటనే నేను తీస్తానంటూ ఆ సంచిని తీసి కావాలనే వసు దూరంగా పడేయగానే పేలుతూ ఉంటుంది ఇక ఆ సౌండ్ విని అందరు కూడా చెవులు మోసుకుంటూ ఉంటారు అన్న నీకేం కాలేదు కదా నువ్వు క్షేమంగా ఉన్నావన్నా అవునమ్మ చెల్లి నువ్వు నన్ను కాపాడావు అసలు ఎవరమ్మ ఇదంతా చేసింది సార్ మీకు ఫోన్ చేసింది నేనే సార్ ఎవరో ముసుగుగల వ్యక్తి మీ కారుకి ఈ సంచిని తగిలియటం చూశాను ఎవరు ఎవరు ఏమో నాకు ఇలా తెలుస్తుంది పోలీస్ మీరేం చేస్తారో నాకు తెలియదు సాయంత్రంలోగా ఆ దొంగ నా ముందు ఉండాలి అని ఏ విధంగా అంటూ ఉంటే సరే సార్ అని అంటూ అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటారు అమ్మ ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నానంటే కేవలం నీవల్లేనమ్మా లేదంటే మొత్తం నేను పేలి నా పాటలు అక్కడెక్కడో పడిపోయి ఉండేవి ఇదంతా నీ వల్లే నీకేం కాలేదు కదన్నా నువ్వు సంతోషంగా ఉన్నావు అయినా ఇన్నాళ్ళు నా కంట ఎందుకమ్మ నువ్వు పడలేదు అని అంటూ ఉంటే ఏం చేయమంటావన్నా నేను కష్టాల్లో ఉన్నాను ఒక దేవతలాగా వచ్చి నన్ను కాపాడ్డావు అసలు నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు ఏంటమ్మ నువ్వు అంటుంది అవునన్నా కష్టంలోకి కూరుకుపోయానన్నా అని ఈ విధంగా అంటూ అసలు నీ బాధ ఏంటి అని అనగానే ఇక వసు తన బాధనంతా కూడా రాయుడికి చెప్పగానే పోదా అమ్మ ఆ ఎమ్మెల్యే ఆగడాలు జింకా తగ్గిపోలేదా చెప్తాను పద అమ్మ పద అని ఈ విధంగా అంటూ వెంటనే స్టేషన్కి వెళ్తూ ఉంటారు అదే సమయానికి కారపగానే మళ్ళీ ఎందుకు ఈ రాయుడు వచ్చారా ఏమో సార్ నాకు తెలుస్తుంది అని ఈ విధంగా అంటూ హో ప్రతిపక్షం రాయుడు గారు మళ్ళీ ఇలా వచ్చారు ఏంటి అసెంబ్లీలో అరిచినట్టు ఇక్కడ అరిస్తే నీ అక్రమాలు ఆగడాలు తగ్గిపోతాయని అనుకుంటున్నావా ఎవరికి అనుమానం రాదని అనుకుంటున్నావా నీ అక్రమాలకు చెక్ పెట్టడానికి నేను వచ్చాను బేలిప్పించడానికి వచ్చాను ఏంటి మీరంటుంది అమ్మ చెల్లి రామ్మ అని ఈ విధంగా అనగానే అప్పుడు బస్సు అలా కారులో నుండి దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎమ్మెల్యే పిఏ ఇద్దరు చూసి షాక్ అయిపోతారు చూసావా ఇప్పుడు ఆ అభిని విడిపించబోతున్నాను రామ్మరా అని ఏంటో అలా తీసుకెళ్తూ ఉంటే ఇక ఎమ్మెల్యే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి సార్ మళ్ళీ వచ్చారు ఏంటి సార్ మీ మనిషిని వదిలేశాను కదా ఇంకో మనిషి ఇక్కడే ఉన్నాడు అందుకే వచ్చాను ఏంటి సార్ మీరు అంటుంది అవును అతన్ని బెయిల్ మీద విడిపించండి ఇది విడిపించే కేసు కాదు సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా అది నాన్ బెయిలబుల్ కేసు అని చెప్పచ్చు కదా ఎస్ఐ ఏంటి అయినా నేను ఆ ఎస్ఐతో మాట్లాడుతుంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు చేసిందంతా ఇదిగో ఈసారి కదా రేపు అంటే ఈసారికి ఏం తెలియదని అంటున్నాను అంతే సార్ అని అంటూ ఉంటే నీ అక్రమాలు ఆగడాలు ఇంకా నువ్వు ఆపలేదని అర్థమవుతుంది ఎలాగో నువ్వు ఓడిపోయావు కదూ ఈసారి ఓడిపోయానేమో నెక్స్ట్ సారి నేనే గెలుస్తానేమో నువ్వు ఎక్స్ ఎమ్మెల్యేగా ఉండిపోతావేమో ముందు అలా చూసుకో నేను చెప్తున్నాను నువ్వు తీ అర్థమవుతుందా అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతుందో తెలుసు కదా సరే సార్ మీరు చెప్పారు కాబట్టి కండిషన్ బేల్ మీద నేను అభిని విడుదల చేస్తాను అని అనగానే ఇక ఎమ్మెల్యే షాక్ అయిపోతారు ఇక కానిస్టేబుల్ అభిని విడుదల చేయగానే వాసు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అసలు మీ భార్యకు నేను రుణపడి ఉండాలి ఎందుకంటే నా ప్రాణాలను మీ భార్య కాపాడింది చెల్లి ఏ అవసరం వచ్చినా ఈ అన్నను మర్చిపోకు సరే అన్న అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఆ అవిరామ్ నీకు కండిషన్ బెయిల్ మీద ఇచ్చాము కాబట్టి రోజు వచ్చి సంతకం పెట్టాలి అలాగే మేమెప్పుడు విచారణకు పిలిచినా కూడా నువ్వు రావటం మర్చిపోకూడదు మీ మాట ప్రకారం నేను బయటికి వెళ్తున్నాను కదా అంతకంటే ముందుగానే వచ్చి సంతకం చేస్తాను అలాగే ఒక్కటి మిస్ అయ్యారు అక్రమాలను తలదన్నే వాడు కూడా ఒకడు ఉంటారని మర్చిపోకూడదు అని అవి విధంగానగానే ఎమ్మెల్యే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవునండి ఆయన దెబ్బ మీద దెబ్బ తగిలాల్సిందే కదా అసలు కుటుంబం అంటే ఆయనే కుటుంబానికి బలం ఆయనే ఆయనను ఏం చేయాలన్నా ఎవ్వరూ ఏమీ చేయలేరు అర్థమవుతుందా కుటుంబం అంటే ఆయనకి ఇష్టం ఆయన ఎంత దూరమైనా వెళ్తారు అని వసు చెప్పగానే ఇక పదండి గారు అని ఏంటో అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక ఎమ్మెల్యే పిఏ ఇద్దరు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు